గ్రామం చుట్టూ గోదావరి బ్యాక్ వాటర్ ప్రవహిస్తుంది. మమ్మలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలంటూ పోలవరం నిర్వాసిత లబ్ధిదారులు అధికారులను వేడుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం కేవీరవరం గ్రామంలో 50 గిరిజన కుటుంబాలు ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా ప్రభుత్వం గుర్తించలేదంటూ మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు శిరసం గోవింద్ ఆవేదన చెందుతూ ప్రాజెక్టు కారణంగా పూర్తిగా నిరాశలై సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మాకు నివాస గృహాలు ప్యాకేజీలు ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయంగా తరలించేందుకు ప్రయత్నాలు చేయడం సరికాదని ఆరోపించారు. అలాగే మా గోదావరి వచ్చేసింది. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలంటే వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది. గోదావరి ఊర్లో ఉంది. ఇప్పుడు మాకు వారం రోజులు బట్టి కరెంట్ లేదు. దోమలు కూడా చాలా దారుణంగా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. మాకు కరెంటు కూడా ఉండట్లేదు. పాములు ఉన్నాయి. మాకు బయట తిరగడం కూడా భయం వేస్తుంది. ఆల్రెడీగా నిన్నే ఒక పాములు కొట్టాం ఊళ్ళోన. చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. కనీసం గవర్నమెంట్ ఏ విధంగా మాకు సహకరించట్లేదండి. కనీసం మేము గవర్నమెంట్కి అడిగినా కానీ మా కేవీరవరం గ్రామం లిస్టులో లేదు, ఆర్ఎన్ఆర్ లిస్టులో కూడా లేదని చెప్తున్నారండి. ఏ ఆఫీసర్ వచ్చినా ఆఫీసర్ని అడుగుతున్నాము. వచ్చి గోదావరి వచ్చేస్తానని చెప్తున్నారు తప్ప కానీ మాకు ఏ విధంగా సహకరించట్లేదు. మాకు ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలంటే ఏది వెళ్ళలేనంత పరిస్థితి అండి. మాకు ఇప్పుడు మా గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. కానీ ఏం చేస్తామన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు మొన్న సెటర్ ఆఫీసర్ వచ్చి ఏమన్నారంటే మీ ఊరంతా బయట ఒక పోతవరం హాస్టల్లో పెడతామని చెప్పారండి. ఇప్పుడు కరోనా ఉన్న టైంలోనే అందరం వెళ్ళి ఒక హాస్టల్లో ఉండాలంటే చాలా ఇబ్బంది అండి. తర్వాత గొడ్డులు గేదెలు మేకలు ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ బయటకు వెళ్ళతూనే వెళ్ళమండి. ఎక్కడ ఉండమని మాకు ఏ విధంగా కూడా గవర్నమెంట్ ఏ విధంగా మాకు సహకరించట్లేదండి. మాకు మేము గవర్నమెంట్కి అడిగేది ఏంటంటే మాకు అరండాడు ప్యాకేజీ కొట్టి మాకు పురాణించి కాన్లీ కట్టేసి మాకు ఇవన్నీ కొట్టేసి ఇచ్చేస్తే మాకు కాన్లీ కట్టేస్తే మేము బయటకు వెళ్ళిపోతామండి. 18 సంవత్సరాల ప్యాకేజీ కూడా ఆ లిస్టులు పెండింగ్ పడిపోయి ఉన్నాయండి. అవి కూడా 18 సంవత్సరాల ప్యాకేజీలు మాకు ఇంకా పెండింగ్ 18 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్కి నిన్న వాళ్ళు కూడా ఉన్నారండి. 15 మంది ఉన్నారండి. వాళ్ళకు కూడా కనీసం లిస్టులో కూడా వాళ్ళ పేర్లు కూడా లేదండి. దానికోసం మేము గవర్నమెంట్ ఆఫీస్ అని వచ్చిన వాళ్ళకి అందరికీ అడిగాం, సెపరేట్ ఆఫీస్కి అడిగామండి. ఆయన కూడా